మనం ఎప్పుడూ కూడా ఊహించలేదు. ప్రతి గ్రామానికి ఈ పొలాలు మరి ఇలా ఎంత బ్రహ్మాండంగా అన్ని ఎండిపోతుండే ఇలా మల్లన్న సాగర్ నీరు వచ్చింది కాబట్టి మరి ఇక్కడ అన్ని కూడా మరి దినదినము పంటలు కూడా మరి అన్ని వీడు భూములు కూడా మరి ఈరోజు పచ్చగా ఉన్నాయి. మరి అదంతా కూడా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం మన ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులతోటి 14 ఏళ్ళు కొట్లాడినాం మనం. మరి 14 ఏళ్ళు కొట్లాడిన దాంట్లో కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మరి ముందు వరుసలో ఉన్నారు. మరి మీ అందరి కృషి వల్ల తెలంగాణ వచ్చింది. 2 పర్యాయాలు కూడా మరి మన ప్రభుత్వమే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3వసారి మరి ఇంకొక 4-6-7 మాసాలు మాత్రమే ఉన్నది ఎలక్షన్. మరి మళ్ళీ కూడా మనం ఎలక్షన్ పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కొన్ని పొరపాట్ల వల్ల మరి మన పార్టీ ఇంత బలమైన పార్టీ మరి మొన్న మనము గెలుచుకోలేకపోయినాం. మరి అలాంటి అవకతవకలు ఎక్కడన్నా ఉంటే మళ్ళీ జరగకూడదు. మరి జనరల్ ఎలక్షన్ వస్తుంది, ఇవి అయిపోగానే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా వస్తుంది. ఎంతో దూరం ఉండదు. మరి నవంబర్లో ఎలక్షన్ వచ్చే నవంబర్ అక్టోబర్లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ ఎలక్షన్. మరి దాని తర్వాత 2-3 మాసాల తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికలు, మరి దాంతోపాటు మరి లోకల్ బాడీ ఎన్నికలు 10-15 రోజులు 1 మంత్ లోపల ఈ 5-8 నెలలలో మరి ప్రజలు కూడా తీరిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే మరి మొన్న జరిగిన పొరపాట్లకు మనమందరం కూడా ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని భవిష్యత్తులో అలాంటివి కాకుండా మరి మనమందరం కూడా చూసుకు మీరందరూ కూడా ఈ 10 గ్రామంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. మీరు అనుకుంటే ఈ ప్రాంతంలో గతంలో కూడా ఏ గ్రామంలో కూడా 80-70% మరి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడ్డాయి. మరి మొన్న బై ఎలక్షన్లో కొంత మిస్టేక్ జరిగింది, కానీ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి మిస్టేక్ జరగకుండా మనం అందరం కూడా మనం చేసే పనులే ముఖ్యంగా. మనం ఏ గ్రామం ఏమేమి చేసినాం, మన ఏ ఊరిలో ఎవరకు ఏమి పథకాలు ఇచ్చినామో, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు ఆసరా పెన్షన్లు కానీ, మరి మనకు రైతులకు ఇచ్చే రైతు బంధు కానీ, మరి ఊరూరికి మల్లన్న సాగర్ ద్వారా కాలువల ద్వారా వచ్చే నీరు కానీ, మరి మన గ్రామాలలో మరి ఈరోజు శ్మశానం వాటి గతంలో ఏ విధంగా ఉండే, మరి మన తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉండే. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత మరి పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా మరి మనం ప్రజలకు తీసుకుపోలే. ఇవన్నీ కూడా ఇచ్చి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. ఏమి చేయకుండా మరి మనం చేసిన స్కీమ్లను, మనం చేసిన అభివృద్ధిని మరి నేను చేసిన అని చెప్పి మరి చెప్పుకునే నాయకుడు ఈరోజు మన ప్రాంతంలో ఉండడం మనందరూ కూడా దురదృష్టకరం. ఇక మన వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి ఇప్పుడు మనం ఇంత మరి గులాబీ సైన్యం మామూలు లేదు ఇప్పుడు మన దగ్గర. మరి ఇంతమంది మన ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి మనం ఖచ్చితంగా మనం ఇన్ని డబ్బులు ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరి వారికి మనం ఇంటింటికి తిరిగి మేము ఏం చేసినాము, మా ప్రభుత్వం ఏం చేసింది, మన ముఖ్యమంత్రి గారు ఏం చేసింది అనే దాని మీద ఫోకస్ పెట్టి మీ అందరూ కూడా మరి ముఖ్య నాయకులు కాబట్టి ఇక్కడ ఏదో పబ్లిక్ మీటింగ్లనో ఇంకేదో కాదు, మీరందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కీలకమైన వ్యక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి దయచేసి ఏమైనా చిన్న చిన్న విషయాలు కానీ చిన్న చిన్న తగాదాలు కానీ ఏమైనా ఉంటే మనం గ్రామస్థాయిలో కూర్చుందాం. మీకు ఎప్పుడు కూడా నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటా. మరి మనకి ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు ఉంటారు, మరి వారి సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. మరి భవిష్యత్తులో కూడా మరి గతంలో మీరందరూ కూడా ఇప్పుడు కాదు ఉద్యమాలు అప్పటి నుంచి రామలింగం ఉన్నప్పటి నుంచి కూడా పనిచేసిండ్రు. మరి గతంలో కూడా మన బై ఎలక్షన్లో మరి వారికి మళ్ళీ అవకాశం వస్తే మనము ఆ టైంలో మనం సరైన మరి కొన్ని కారణాల వల్ల మరి బీజేపీ ఏదైతే అసత్య ప్రచారాలు చేసుకొని మరి లేనిది ఉన్నది లేనిది చేసి మరి ఈరోజు గద్దెనెక్కి తప్ప వాళ్ళకి నిజంగా కూడా మరి అది గెలుపు కాదు మనందరికీ తెలుసు. మళ్ళీ కూడా అలాంటిది ఎక్కడ కూడా పునరావృతం కావద్దు. ఖచ్చితంగా మీ అందరు కష్టపడుండ్రి, మీకు ఎప్పటి కూడా ఏ గ్రామంలో అభివృద్ధి కానీ ఇంకేదైనా కానీ ఏ విషయంలో కూడా మరి మేము ఖచ్చితంగా పార్టీకి ఎక్కడైనా ఏ కార్యకర్తకు ఏ మన ప్రజాప్రతినిధులకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎల్లవేళలో అందుబాటులో నేను ఉంటాను. మంత్రి గారు ఉంటారు, మరి మన ఫారూక్ భాయ్ ఉన్నారు, మన ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు, మొదటి నుంచి కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరూ మాజీలు ఉన్నారు కొందరు, మరి మొన్న కొందరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా యువకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని మళ్ళీ మనము ఖచ్చితంగా పార్టీకి పనిచేయాలని చెప్పి మరి కోరుకుంటూ మళ్ళీ చివరి వరకు ఇంకా మనం ఇంకా 1 అవర్ 2 అవర్స్ ఇక్కడే ఉంటాం. మరి మీరు అందరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మరి ఎక్కడెక్కడ ఏ సమస్యల్లోనే అన్నీ కూడా గ్రామం వైద్యులు నోట్ చేసుకుంటా. మరి మీరు ఇండివిజువల్గా కూడా రావచ్చు,
మీరు మన పార్టీకి సంబంధించిన ఏమైనా కాంట్రవర్సీ ఉన్నా కానీ మరి మీరు ఇక్కడ ఇక్కడ కాకుండా కూడా మనం పర్సనల్గా కూర్చొని మనం డిస్కస్ చేసుకుందాం. ఏది ఏమైనా ఖచ్చితంగా మనం మరి అందరం కూడా కలిసి భవిష్యత్ ఫ్యూచర్లో మళ్ళీ కూడా మనం ఒక గులాబీ జెండా ఎగరేసే విధంగా మీరు అందరం కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జైతలేదు.